సో అందరికీ నమస్తే వెల్కమ్ టు ది తెలియట్యూటర్ లైవ్ క్లాస్కి అందరికీ స్వాగతం ఇప్పుడైతే మనకి ఆరో తరగతిలో సైన్స్ కంటెంట్ కూడా మీకు చేంజ్ అవ్వడం అయితే జరిగింది సో ఇందులో మనకి సెమిస్టర్ వన్లో మీకు సిక్స్ లెసన్స్ అదేవిధంగా సెమిస్టర్ టూలో ఒక ఫైవ్ లెసన్స్ అయితే ఉన్నాయి టోటల్గా మనకు వచ్చేసి లెసన్స్ వచ్చేసి టోటల్గా లెవెన్ లెసన్స్ అయితే ఉన్నాయి అయితే సెమిస్టర్ వన్లో సంబంధించి ఒక లెసన్ అయితే మీకు గతంలో అయితే రివ్యూ చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో చాప్టర్ వన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అనమాట సో ఆహారంలోని అంశాలనే వీడియో అయితే మీకు ఇంతకుముందు అయితే ఇవ్వడం జరిగింది సో ఈరోజు ఈ లైవ్ సెషన్లో అయితే షార్టింగ్ మెటీరియల్స్ ఇన్ గ్రూప్స్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట అనే లెసన్ అయితే ఇప్పుడు మీకు రివ్యూ చేయబోతున్నా ఇక్కడ కొద్దిగా కొన్ని కొత్త అంశాలు అయితే ఉన్నాయి కొన్ని నార్మల్ అంశాలు అయితే ఉన్నాయి సో గతంలో ఉండే ఎయిత్ క్లాస్ ఫిజిక్స్లో ఉండేటటువంటి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కొద్దిగా తీసుకొచ్చాడు తీసి తెచ్చే ప్రయత్నం అనమాట అయితే పదార్థాలను ఎన్ని రకాలుగా మనం వర్గీకరిస్తామో అన్ని రకాలకు సంబంధించి ఇక్కడ అయితే మనకి ఇవ్వడం అయితే జాయిన్ గుడ్ ఈవినింగ్ జ్యోతి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం అనేది మనకు ఉండేటటువంటి కాన్సెప్ట్ సో ఇక్కడ మన చుట్టూ ఉండే పదార్థాలను పరిశీలనతో స్టార్ట్ అయిందనమాట హాయ్డి రాజశేఖర్ గారు మన ఆహారం దుస్తులు వివిధ రకాలుగా ఉండడం మనం చూస్తూ ఉంటాం మన సరౌండింగ్లో ఉండేటటువంటి ఫుడ్ కానివ్వండి లేదా బట్టలు కానివ్వండి ఆహారం దుస్తులు మాత్రమే కాకుండా ప్రతి చోట ఉండే వస్తువులన్నీ వివిధ రకాలుగా ఉంటాయి మన చుట్టూ కుర్చీ ఎద్దుల బండి సైకిల్ వంట పాత్రలు పుస్తకాలు బట్టలు ఆటబొమ్మలు నీరు రాళ్ళు మరియు అనేక ఇతర వస్తువులను మనం చూస్తూ ఉంటాం ఈ వస్తువులన్నీ ఆకారంలో కానీ రంగుల్లో కానీ వాటిని ఉపయోగించే విధానం బట్టి కానీ విభిన్నంగా ఉంటాయి సో ఇది ఫస్ట్ పేరా అండి ఇక తర్వాత చుట్టూ పరిశీలించి గుండ్రని ఆకారంలో గల వస్తువులను రాయమంటే చాలామంది ఏం చేస్తారు రబ్బర్ బంతి ఫుట్బాల్ గోలీలు కూడా అందులో పెడతారు చిన్న సవరణ ఇచ్చి దాదాపు గుండ్రంగా అన్నారు అనుకోండి ఏం చేస్తారు చెప్పండి సో యాపిల్ వస్తుంది కమలాఫలం వస్తుంది మట్టి కుండ కూడా దాంట్లోకి తీసుకొస్తారు మరి అలాంటప్పుడు అంతేకాకుండా మరొకటి చూద్దాం ప్లాస్టిక్తో తయారైన వస్తువుల జాబితా తయారు చేయాలని అనుకున్నట్లయితే బకెట్లు లంచ్ బాక్సులు ఆట బొమ్మలు నీటి పాత్రలు పైపులు మరియు ఇలాంటి పలు వస్తువులను ఇందులో స్థానం పొందుతాయి అంటే పదార్థాలు వర్గీకరించడానికి మన దగ్గర చాలా మార్గాలు ఉన్నాయన్నమాట సో వాటిని ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మీరు ఆకారం బట్టి వర్గీకరించారు ఇక్కడ రెండోది తయారైన పదార్థం ఆధారంగా వర్గీకరించారు ఇక్కడ అంటే పదార్థాలని మనం ఆకారాలు బట్టి వర్గీకరించవచ్చు తయారైన పదార్థాలను బట్టి వర్గీకరించవచ్చు ఇంకా చెప్పాలంటే దాని యొక్క వినియోగం ఆధారంగా వర్గీకరించవచ్చు ఇంకా కాంతి గుండా ప్రవేశించే విధానం బట్టి కూడా మనం వర్గీకరించవచ్చు సో ఈ వర్గీకరణలో మనకి ప్రశ్న వచ్చేటటువంటి ఏరియానే మిమ్మల్ని హైలైట్ చేద్దాం సో టెక్స్ట్ బుక్లో ఏముందో ఒకసారి చేద్దాం మన చుట్టూ ఉండే పదార్థాలన్నీ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పదార్థాలు కానీ తయారు చేయబడి ఉంటుంది ఈ పదార్థాలు గాజు లోహం మెటల్ ప్లాస్టిక్ చెక్క కలప పత్తి నూలు కాగితం మట్టి కావచ్చు పదార్థాలకు సంబంధించిన మరిన్ని ఉదాహరణలు మీరు ఆలోచించగలంటే క్వశ్చన్ వేస్తూ యాక్టివిటీ వన్ అయితే తీసుకొచ్చారు సో మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి సాధ్యమైనన్ని ఎక్కువ వస్తువులను సేకరిద్దాం మనందరం కొన్ని రోజువారి కృత్యాలు అంటే రోజువారి వస్తువులు మన ఇంటి నుండి సేకరించవచ్చు మరికొన్ని వస్తువులను తరగతి గది నుండి లేదా తరగతి బయటి నుండి సేకరించవచ్చు మనం సేకరించిన వాటిలో ఏమి ఉంటాయి చాపీస్ పెన్సిల్ నోట్బుక్ రబ్బరు డస్టరు సుత్తి మేకులు సబ్బు చక్రము చక్రం యొక్క ఊచ అంటాం దానికి మనకి సైకిల్ అంటాం కదా అది బ్యాట్ అగ్గిపెట్టె ఉప్పు బంగాళదుంప ఇక తరగతి గదిలోకి తీసుకురాని వస్తువులను కూడా మీరు జాబితా చేసి ఉంటారు ఉదాహరణకు గోడ చెట్లు తలుపులు ట్రాక్టర్ అండ్ రోడ్డు అండి సేకరించిన వస్తువుల నుండి కాగితం లేదా కలపతో తయారైన వస్తువులు వేరు చేయండి అని అడిగారంటే ఈ విధంగా వస్తువులన్నింటినీ మనం ఏం చేయొచ్చు రెండు సమూహాలుగా విభజించవచ్చు ఒకటి కాగితంతో లేదా కలపతో తయారయ్యే వస్తువులు మరో విధంగా చెప్పాలంటే వీటితో కాని వస్తువులు చూసారా మరొక సమూహం ఈ పదార్థాలతో కాని వస్తువులుగా రెండు జాబితాలు మీరు తయారు చేయవచ్చు ఓకే సో అదేవిధంగా మనం ఆహారం తయారీలో వాడే పదార్థాలు కూడా మనం వేరు చేయవచ్చు మనం తినే ఆహార పదార్థాల కోసం ఉపయోగించే వస్తువులను సేకరించడం అంటే ఇంక మరో విధంగా వర్గీకరిస్తాం సేకరించిన అన్ని వస్తువులు క్రమ పద్ధతిలో పట్టిగా టూ పాయింట్ వన్లో పొందుపరచండి ప్రతి వస్తువు ఏదో ఏ పదార్థంతో తయారైందో గుర్తించే ప్రయత్నం చేయండి సాధ్యమైన ఎక్కువ వస్తువుల గురించి గురించి గుర్తించి చూడండి సమాచారం సేకరించి పెద్ద పట్టిగా తయారు చేయండి సరదాగా ఉంటుంది కాదు వీటిలో కొన్ని వస్తువులు ఏ పదార్థాలతో తయారయ్యాయో గుర్తించండి కష్టంగా ఉండవచ్చు ఇలాంటి సందర్భంలో ఉపాధ్యాయులు కానీ మిత్రులు కానీ తల్లిదండ్రుల సహాయం తీసుకోండి అన్నమాట ఇది చెప్పాడు ఉదాహరణ చూద్దాం పల్లెం అండి స్టీలు గాజు ప్లాస్టిక్ అన్నారు సో మీరు ఎవరైనా సరే ఇంకో పదార్థాన్ని మనం యాడ్ చేయొచ్చు ఎవరైనా చెప్పగలరా పల్లెం సో పల్లెం అనేది స్టీల్తో చేయొచ్చు గాజుతో చేయొచ్చు ప్లాస్టిక్తో తయారు చేశారు ఏదైనా ఇతర పదార్థాలు సో చూస్తున్న వాళ్ళైతే కామెంట్ పెట్టచ్చు ఓల్డ్ ఆన్షియన్ డేస్లోకి మనకు వెళ్తే మనకి మట్టి పల్లెలు కూడా ఉండేవి మట్టి పల్లెలు కూడా ఉండేవి సో ఇప్పుడైతే ఏమొస్తున్నాయి ఓకేనా ప్లాస్టిక్ గాజు స్టీలు ఇంకా అల్యూమినియం ప్లేట్ స్టీల్ అన్నాడు కాబట్టి మనం ఏం యాడ్ చేయొచ్చు ఇక్కడ అల్యూమినియం కూడా యాడ్ చేయొచ్చు అంతేకాకుండా మనకి రేట్ రీసెంట్గా ఏమొచ్చాయి మా పేపర్ ప్లేట్స్ కూడా వచ్చాయి వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా పేరున చూడండి ప్లాస్టిక్ లోహం అన్నారండి సో కాస్త ఓల్డేజ్కి వెళ్ళామనుకోండి అక్కడ పౌంటైన్ పెన్స్ అంటారు మనకేము ఇంకు పెన్లు ఉండేవి అవి వుడ్తో కూడా తయారు చేసేవారు అంటే కర్రతో తయారు చేసేవారు అవి కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు ఇక తర్వాత ఇవి ఉన్న వాటికి మనం చూడవచ్చు మిగతా వాటిని పక్కన పెడదాం ఇక తర్వాత చూస్తే కృత్యం టూ చూద్దామండి టూ పాయింట్ టూలో కొన్ని సాధారణ పదార్థాలు ఇవ్వబడ్డాయి మీకు తెలిసిన మరికొన్ని ఉదాహరణలు కూడా ఈ పట్టిక నిలువరసలు చేర్చవచ్చు ఇప్పుడు నిజ జీవితంలో నీకు తెలిసిన వస్తువుల గురించి ఆలోచించి అవి ముఖ్యంగా వీటిలో ఏ పదార్థాలచే తయారయ్యాయో పట్టికలో రాయండి అంటూ ఒక మాట అయితే చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు మనం చూద్దాం పట్టిక టూ పాయింట్ టూకి వెళ్దాం ఒకసారి ఇక్కడ చూడండి సో చెక్క అన్నారండి చెక్కతో తయారీ వస్తువులు చెప్పండి కుర్చీ బల్ల నాగలి ఎద్దుల బండి మరియు దాని చక్రాలు అన్నారు ఇక కాగితంకి వచ్చేసరికి పుస్తకాలు నోట పుస్తకాలు వార్తాపత్రికలు ఆట బొమ్మలు క్యాలెండర్ ఇప్పుడు మనకి అడిగేది లెదర్ తోలుతో చేసేవి ఏంటి ఫస్ట్ మనం చెప్పేది చెప్పులు ఇంకా మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ అయితే పెట్టండి చెప్పులు కానీ నెక్స్ట్ వన్ వచ్చేది మనకి సో మగవారు ధరించేటటువంటి బెల్టులు ఓకేనా బెల్టులు ఇంకా ఆడవాళ్ళు ఉపయోగించేటటువంటి బ్యాగులు హ్యాండ్ బ్యాగ్స్ అంటాం కదా బ్యాగులు అలాగే మనీ పర్సులు ఇవన్నీ సాధారణంగా మనం లెదర్తో చేస్తాం ఓకే తర్వాత ప్లాస్టిక్ అండి ఇక్కడ మనం ఇన్ఫినిటీ ఐటమ్స్ రావచ్చు పెన్ను బకెట్ జగ్గు మీ నచ్చినవి రాసుకోవచ్చు ఇంకా నూలు వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బట్టలు అలాగే సో హాయ్ అండి నాగలక్ష్మి గారు తివాచీలు ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక తర్వాత చూద్దాం ఈ పట్టిక నుండి మనం ఏం తెలుసుకున్నాం మొదట మన వస్తువులను విభిన్న పద్ధతుల వర్గీకరించాం తర్వాత మన చుట్టూ ఉండే వస్తువులు వేరు వేరు పదార్థాలతో తయారైనని తెలుసుకున్నాం ఇక్కడ మొద మొదటి దాంట్లో మీరు చూడండి వస్తువు పేరు చెప్పాం అది తయారు చేసే పదార్థం చెప్పుకున్నాం రెండో పట్టికలో ఏం చేస్తాం పదార్థం పేరు చెప్పాం దానితో తయారయ్యే వస్తువులు చూసాం సో రెండిట్లో మీరు రివర్స్ ప్రాసెస్లో చేసాం అనమాట సో కొన్ని సమయాల్లో ఒక వస్తువు ఒకే పదార్థంతో తయారై ఉండొచ్చు ఒకే పదార్థం కొన్నిసార్లు ఏమవుతుంది అనేక పదార్థాలతో తయారై ఉండొచ్చు అలాగే ఒక పదార్థాన్ని వివిధ రకాల వస్తువుల తయారీలో కూడా వాడి ఉండొచ్చు సో కాబట్టి ఒక వస్తువు తయారీకి ఏ పదార్థాలు వాడాలో ఏది నిర్ణయిస్తుంది ఇది మీకు క్వశ్చన్ అండి ఒక తయారీకి ఒక వస్తువు తయారు చేయాలంటే ఏ పదార్థాలు వాడాలని మనం ఎలా డిసైడ్ చేస్తాము మీకు అడిగే ప్రశ్న సో ఫస్ట్ వన్ ఆ పదార్థం గుండే లక్షణాలు కావచ్చు లేదా వినియోగంకి అవసరమైన ధర్మాలు దానికి ఉన్నాయా లేదో తెలుసుకోవచ్చు సో కాబట్టి మనం వివిధ రకాల పదార్థాల గురించి మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో మొదటిది పదార్థాల ధర్మాలు ఫస్ట్ వన్ చూద్దాం పాత్రను తయారు చేసేటప్పుడైనా గుడ్డను వాడితే మీకు ఎలా అనిపిస్తుంది కదా ఇలా మనం ఊహించామనుకోండి అది తెలుగు తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే నీటిని స్టోర్ చేయాలనుకోండి మనం ఏం వాడాలి సో మన దగ్గర ఉండేటటువంటి సో బఫర్ అవుతుందా రైట్ 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 ఓకే మీ నెట్ ఇష్యూ ఉంటుంది నా దగ్గర అయితే ఏ ప్రాబ్లం లేదమ్మా రైట్ రైట్ సో ఇక్కడైతే బాగానే ఉంది ఒకసారి చెక్ చేయండి తర్వాత మనం చూసుకున్నట్లయితే మనం నీటిని నిల్వ చేయడానికి వివిధ రకాల వస్తువులు వాడుతుంటాం సో గాజు కానివ్వండి ప్లాస్టిక్ కానివ్వండి లోహం అలాగే నీటిని నిలవ చేయగలిగినటువంటి పదార్థాలై ఉండాలి వీటిని కాకుండా ఇంకేవైనా మనం వాడామనుకోండి సో అప్పుడు ఎలా ఉంటుంది అది తెలివి తక్కువ తనమే అంటే గుడ్డని కానీ కాగితాన్ని కానీ అంటే పాత్రల కోసం చూసారా పాత్రల కోసం కాగితం వంటి పదార్థాలు వాడితే మీరు ఎలా ఫీల్ అవుతారు సో తెలుగు తక్కువతనం అవుతుంది అంటే ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ ఒక ప్రశ్న మన వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దేనిపై ఆధారపడి ఉంటుంది ఖరీదు లభించే ప్రదేశము లేదా దాని యొక్క కాఠిన్యత ఇవన్నీ అడిగాడు అనుకోండి అవన్నీ మనకు కాదు దాని ధర్మానిపై ఆధారపడి ఉంటుంది సో సింపుల్ క్వశ్చన్ ఇక్కడ ఓకే ఫస్ట్ వన్ చూద్దాం రూపం అండి రూపం అంటే ఏంటి పదార్థాలు సాధారణంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి చెక్క కన్నా ఇనుము చాలా భిన్నంగా ఉంటుంది ఇనుము కంటే రాగి అలాగే అల్యూమినియం భిన్నంగా ఉంటాయి అదే సమయంలో ఇనుము రాగి అల్యూమినియంలో చెక్కకు లేని కొన్ని పోలికలు కూడా ఉంటాయి అంటే చెక్కతో పోల్చుకుంటే వీటికి వేరేగా పో లక్షణాలు అయితే ఉంటాయన్నమాట వివిధ పదార్థాలు ఎస్ అని నాగేంద్ర గారు ఓకే ఆయన నాగేంద్ర గారు వివిధ పదార్థాల యొక్క చిన్న చిన్న ముక్కలు సేకరించండి ఉదాహరణకి కాగితం అట్ట చెక్క తీగ అల్యూమినియం ముక్క శుద్ధ ముక్క వీటిని ఏవైనా మెరుస్తున్నాయా మెరిసే పదార్థాలను ఒక సమూహంగా వేరు చేయండి అన్నాడనమాట మెరిసే పదార్థాలను వేరు చేయమన్నాడు ఇప్పుడు మీ ఉపాధ్యాయుడు ఒక్కో పదార్థాన్ని మధ్యలోనే రెండు ముక్కలుగా కోసినప్పుడు కొత్తగా కోయబడిన తలాన్ని పరిశీలించండి అంటే దాన్ని కట్ చేయమన్నాడు కట్ చేసిన తర్వాత మీరు ఏం గమనిస్తారు ఒకసారి చూడండి వీటిలో కొన్ని పదార్థాలు అప్పుడే కోసిన కొన వద్ద మెరుస్తూ ఉన్నాయా ఈ పదార్థాలు కూడా మెరిసే పదార్థాలు సమూహంలో చేరండి అంటే మనం గతంలో తీసుకున్న పదార్థాలన్నీ కూడాను ఏమవ్వచ్చు మనకి కొన్ని మెరకుండా ఉండొచ్చు ఓకేనా కొన్ని మెరుస్తూ ఉండొచ్చు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారు మెరవన పదార్థాలు ఏవైనా ఉంటే మధ్యలో ఒకసారి కట్ చేయమని చెప్పండి ఇలా కట్ చేసిన తర్వాత ఏవైనా వాటి యొక్క భాగాలు మెరుస్తున్నాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక పైప్ అయితే తీసుకున్నాడు నార్మల్గా అయితే ఇది బ్రైట్నెస్ లేదు సో దీన్ని కట్ చేసామనుకోండి ఈ కట్ చేసిన భాగంలో చెక్ చేయండి అన్నాడు అనమాట ఓకేనా ఇలాంటి మెరుపు లేక ఈ మెరుపుదనాన్ని మనం ఏమంటాం ద్యుతి గుణకం అంటాము ద్యుతి అని పిలుస్తాం అనమాట సో వీ వీలైన కోయండి తరగతిలో వీలైన ఎక్కువ పదార్థాలు పలుమార్లు చేసి ద్యుతి కలిగినవి మరియు ద్యుతి లేనివిగా వర్గీకరించండి ఒకవేళ కోయడానికి మీ దగ్గర ఎక్విప్మెంట్స్ కానీ లేకపోయినట్లయితే గరుకు కాగితంతో రుద్ది అది ద్యుతిని కలిగి ఉందో లేదో పరిశీలించండి ద్యుతి టెస్ట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు ఒకవేళ అక్కడ కానీ మీ దగ్గర కట్ చేయడానికి ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే గరుకు కాగితంతో ఏం చేస్తారు రుద్దండి అని అన్నాడు అనమాట వృద్ధిని తర్వాత మీకేమనిపిస్తుంది ఓకేనా ఒకవేళ అలాంటి ద్యుతిని కలిగి ఉన్నవి సాధారణంగా లోహాలు అంటే ద్యుతి లక్షణాన్ని కలిగిన పదార్థాలను మనం లోహాలు అంటాము సో ఇంతకుముందు మన నైన్త్ క్లాస్ ఎయిత్ ఎయిత్ క్లాసు మనకు ఉండేటటువంటి ఫిజిక్స్ తీసుకున్నట్లయితే అసలు మెరిసే అంటే లోహం అని చెప్పడానికి చాలా లక్షణాలు అక్కడ చెప్తాం ఇక్కడ ముందుగానే చెప్పేసాడు అనమాట ఇనుము రాగి అల్యూమినియం బంగారం లోహాలకు ఉదాహరణ అయితే కొన్ని లోహాలు తరచు వాటిలో గాలి తేమ చూసారా గాలి తేమ వల్ల అవి దుతిని కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తాయి సో దుతిని కోల్పోయేలా చేసేటటువంటి పదార్థాలు ఏవి అంటే గాలి తేమ గాలి మరియు గాలిలోని తేమ కావున లోహాలు కొత్తగా కోయబడిన కొనవద్ద మాత్రమే లోహదుని గమనించవచ్చు మీరు కమ్మరి లేదా వర్క్షాప్ని సందర్శిస్తే కొత్తగా ముక్కలు చేసిన లోహ కడ్డీలను వెతికి వాటి తలాలు దుతిని కలిగి ఉన్నాయా అని గమనించండి అని ఒక మాట అయితే చెప్పాడు అనమాట ఇక రెండవది గట్టిదనం వివిధ పదార్థాలను మీ చేతితో నొక్కినప్పుడు కొన్నింటిని సంపీడనం చెందించడం కష్టంగాను మరికొన్నింటిని సంపీడనం చెందించడం సులభంగా ఉంటుంది సంపీడనం అంటే ఏమిటి పీడనాన్ని పెంచి ఘన పరిమాణం తగ్గించడం గుర్తుపెట్టుకోండి సంపీడనం అంటే పీడనాన్ని పెంచి ఘనపరిమాణాన్ని తగ్గించే ప్రక్రియని సంపీడనం అంటారు కొన్నింటిని మనం తేలిగ్గా సంపీడనం చెందించవచ్చు కొన్నింటిని తేలిగ్గా మనం సంపీడనం చెందించలేము ఒక తాళం చెవి తీసుకోండి ఒక కీ అయితే తీసుకోండి తీసుకొని ఒక చెక్క ఉపరితలాన్ని అల్యూమినియం రాయి మేకు కొవ్వొత్తి శుద్ధముక్క లాంటి ఇతర పదార్థాలపైన గీకండి కొన్ని పదార్థాలను సులభంగా గీకవచ్చు కొన్నింటినైతే మనం గీకలేము ఏ పదార్థాలు అయితే సులువుగా గీకగలుగుతున్నామో వాటిని సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అంటారు అవి సం అంటే మరికొన్ని పదార్థాలు ఉంటాయి సంపీణం చెందించలేనివి అంటే దానిపైన మనం ఎటువంటి మార్క్స్ వేయలేమన్నమాట వాటిని దృఢమైన పదార్థాలు అని అంటారు ఉదాహరణకు దూది స్పాంజ్ అనేవి మీకు మెత్తని వాటికి ఉదాహరణ అయితే ఇనుమనేది అనేది దృఢమైనదానికి ఉదాహరణ ఇక రూపంలో పదార్థాల ద్యుతి గట్టిదనం గరుకుతనం లేదా నునుపుతనం వంటి భిన్న ధర్మాన్ని కలిగి ఉంటాయి చూసారా సో రూపంలో చూసుకుంటే మనకి గరుకుతనం లేదా నునుపుతనం అనేది ఇంకో లక్షణమైతే ఉండొచ్చు పదార్థ రూపాన్ని వివరించగల ఇతర ధర్మాల గురించి మీరు ఆలోచించగలరా అంటూ తర్వాత కరిగేవి లేదా కరగనివి చక్కెర ఉప్పు శుద్ధముక్క పొడి ఇసుక రంప పొట్టు వంటి కొన్ని ఘన పదార్థాలను సేకరించండి ఐదు గ్లాసులు లేదా ఐదు బీకర్లను తీసుకోండి వీటన్నింటికి మూడింట రెండు నీటిని నింపండి మొదటి గ్లాసుకు కొద్దిగా చెంచా నిండా చక్కెర కలపండి రెండో దానికి ఉప్పు ఇలా వరుసగా మిగిలిన వాటికి మనం ఏవైతే పదార్థాలు అయితే తీసుకున్నామో వాటిని కలపండి వీటన్నింటినీ ఒక చెంచాతో బాగా కలిగి కొద్ది నిమిషాలు వేచి చూడండి నీటికి కలిపిన పదార్థాలు ఏమయ్యాయో పరిశీలించండి మీ పరిశీలిన రెండు పాయింట్ మూడులో రాయండి ఓకే అదృశ్యం అయిపోవడం అంటే పూర్తిగా డిజాల్వ్ అవడం అదృశ్యం కాకపోవడం అంటే కొద్దిగా అవశేషాలు కనిపించడం ఇప్పుడు చూద్దామండి ఉప్పు నీటిలో వేసామనుకోండి పూర్తిగా అదృశ్యమైపోయింది కరిగిపోతుంది పంచదార వేసామనుకోండి పూర్తిగా అదృశ్యం అవుతుంది ఓకేనా కానీ ఇసుక మీకు అదృశ్యం అవదు శుద్ధముఖ పొడి అదృశ్యం అవదు రంపం కూడా మీకు పూర్తిగా అదృశ్యం కాదు అంటే కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరగడాన్ని మీరు గమనించమంట అలాంటి పదార్థాలను మనం నీటిలో కరిగే పదార్థాలని కొన్ని పదార్థాలు నీటిలో కరగవు మరియు ఎక్కువసేపు కలిగిపెట్టినప్పటికీ అదృశ్యం కావు అలాంటి వాటిని కరగని పదార్థాలు అంటాము సో వర్గీకరణ మొదటి మనం ఏం చేసాము ఒకటి దుతి గుణకం ఆధారంగా వర్గీకరించాము రెండో సందర్భంలో మనం ఏం చేసాము ఇక వాటిని సంపీడనం ఆధారంగా వర్గీకరించాము ఇక మూడోది కరిగేది కరగనిది ఇక మన మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది నీరు ఎందుకంటే అది అధిక సంఖ్యలో పదార్థాన్ని కరిగించుకోగలదు ద్రవాలను కూడా నీటిలో కరుగుతాయా అంటే ఒక ప్రశ్న అడిగారు అనమాట ఇప్పుడు చూద్దాం మీ కామెంట్స్లో పెట్టండి ఈ టేబుల్ అయితే మీ కామెంట్స్తో ఫిల్ చేద్దాం వెనిగర్ నిమ్మరసం ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె ఓకే అలాగే కీరోసిన్ లేదా ఇతర ద్రవాలను సేకరించండి ఒక గాజు పాత్రను తీసుకోండి దానికి సగం వరకు నీటిని నింపండి కొన్ని చెంచాల ద్రావాన్ని నీ దీనికి కలిపి బాగా కలిపెట్టండి ఐదు నిమిషాల పాటు దీన్ని అలాగే ఉంచండి ద్రవం నీటితో కలుస్తుందో లేదో పరిశీలించండి మీకు అందుబాటులో ఉన్న పలుప ఇతర ద్రవాలు కూడా చేసి పరిశీలన టూ పాయింట్ ఫోర్లో రాయండి ఇప్పుడు చూద్దామంటే మీకు ఇచ్చిన టాస్క్ ద్రవం తీసుకున్నాం వెనిగర్ తీసుకున్నాం బాగా కలిసింది నిమ్మరసం తీసిన కలుస్తుందా లేదా ఆవ నూనె కలుస్తుందా లేదా కొబ్బరి నూనె కలుస్తుందా లేదా కీరోస్ని కలుస్తుంది అలా సో మీ ఆప్షన్స్ అయితే ఒకసారి మీరు ఏమనుకుంటున్నారో కింద అయితే మీరు కామెంట్స్లో పెట్టండి ఏవి కలుస్తాయి ఏవి కలవు బానండి వ్యూవర్స్ అందరూ కూడాను వెల్కమ్ ఎందుకంటే మీరు చదివే డిఎస్ఈకి అంటేకి కొత్త సిలబస్ ఇస్తాడా పాత సిలబస్ ఇస్తాడా తెలియదు సో బెటర్ కొత్త సిలబస్ను కూడా ఒక అవుట్లుక్ అనేది చూడండి సో ఈ టెక్స్ట్ బుక్ రివ్యూస్ ద్వారా ఒక అవుట్లుక్ చూసిన తర్వాత మీకు కొంత ఎక్స్ట్రా నాలెడ్జ్ కొత్తగా అనిపిస్తే మాత్రం మీ పాత టెక్స్ట్ బుక్లోనే ఒక దగ్గర పాయింట్ యాడ్ చేసుకోండి అండ్ సో ఒక జీరో పాయింట్ జీరో జీరో వన్ మార్క్ కూడా మన డిఎస్సిలో మన పోస్ట్ని రానివ్వకుండా చేస్తుంది కాబట్టి ప్రతి దాన్ని కూడాను జాగ్రత్తగా పరిశీలిస్తారని ఆశిస్తున్నాను సో నిమ్మరసం పూర్తిగా కలుస్తుందా లేదా సో ఇది పూర్తిగా కలిసిపోతుంది ట్రూ ఓకేనా ఆవ నూనె కలుస్తుందా అంటే ఇది కలవదు కొబ్బరి నూనె కలవదు కిరోసిన్ కలవదు సో నిజానికి ఆవు నూనె కొబ్బరి నూనె గురించి మనం చెప్పేటప్పుడు నైన్త్ క్లాస్లో మనం చెప్పేటప్పుడు అమెల్షిన్ గురించి చెప్పుకుంటాం అమెల్షియన్లో కలిసిపోతుంది కానీ కొద్దిసేపు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ అవేమవుతాయి సో సెపరేట్ అవుతాయి అవుతాయన్నమాట గుర్తుపెట్టుకుంటారు ఇక తర్వాత కొన్ని ద్రవాలు నీటిలో పూర్తిగా కలిసిపోవడాన్ని మనం గమనిస్తాం మరికొన్ని నీటిలో కలవకుండా కొద్దిసేపు పక్కన పెడితే ఒక ప్రత్యేకం పొరలా ఏర్పడిపోతుంటాయి అంతే చెప్పడం జరిగింది సో ఇక్కడ బోజోకు మరో సందేహం వచ్చింది సో ఈ ప్రశ్న చూడండి ద్రవాలను నీరు కాకుండా మరో ద్రవంలో కరుగుతాయో పరిశీలించమని బోజో బూజో బోజో అంటే బూజో కాదు బోజో సూచిస్తున్నాడు అవునండి సాధారణంగా కిరోజిన్ మనం నీటిలో వేస్తే కరగదండి సో ఇప్పుడు ఏం చేస్తాం నీటికి బదులుగా మీరు పెట్రోల్లో డీజిల్లో తీసుకున్నారనుకోండి ఈజీగా కరిగిపోతుంది అంటే ఇక్కడ ఏం తీసుకున్నావు సార్వత్రిక ద్రావణం కాబట్టి వాటర్ని అయితే సజెస్ట్ చేసినాం పిల్లలకు అందుబాటులో ఉంటుంది దొరుకుతుంది కాబట్టి దాని ప్లేస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెంజీన్ కానీ ఒక కిరోసిన్ కానీ ఒక పెట్రోల్ కానీ తీసి మిగతా పదార్థాలు వేస్తారు అనుకోండి అవి కొన్ని కరగవచ్చు కొన్ని కరగకపోవచ్చు వాయువులు కూడా నీటిలో కరుగుతాయేమో తెలుసుకోవాలని పహేలికి అనిపించింది కొన్ని వాయువులు చూడండి కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి మరి కొన్ని కరగవు సాధారణంగా నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కరిగి ఉంటాయి ఉదాహరణకు ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది నీటిలో కరిగి ఉండి నీటిలో ఉండే జలచరాలకు మొక్కలకు మనుగడకు ఉపయోగపడుతూ ఉంటుంది వాటికి ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా వస్తువులు నీటిలో తేలుతాయా లేదా మునిగిపోతాయా ఇది మరో రకమైనటువంటి వర్గీకరణ మొదటి వర్గీకరణలో మీరు ద్వితిగుణకం తీసుకున్నారు రెండో వర్గీకరణలో దృఢత్వం తీసుకున్నారు మూడోసారి చేసేటప్పుడు అవి నీటిలో కరుగుతాయా లేదా తీసుకున్నారు నాలుగోసారికి వచ్చేసరికి ముంట్లో తెలుగుతా అంటే వస్తువులు నీటిలో తేలుతాయా లేదా మునిగి మునిగిపోతాయా సో నెక్స్ట్ వన్కోవచ్చు ఇక్కడ యాక్టివిటీ చూద్దాం నీటిలో కరగని గన పదార్థాలు నీటి నుండి వేరు చేయబడుట మీరు ఉంటారు అలాగే కృత్యం ఐదులో ద్రవాల విషయంలో ఇదే గమనించి ఉంటారు నీటిలో కరగని కొన్ని పదార్థాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి మిగిలినవి పాత్ర అడుగు భాగానికి మునిగిపోతుంటాయి అంటే మనం ఏవైనా పదార్థాలు నీటిలో కలిపాం అనుకోండి కలిగి కరిగిపోయాయా అనుకోండి మనకి కనిపించకుండా పోతాయి కరగకుండా ఉన్నాయనుకోండి కొన్ని తేలిపోతుంటాయి కొన్ని మునిగిపోతూ ఉంటాయి నీటిపై తేలే లేదా మునిగే వస్తువులు పలు ఉదాహరణలు మనం గమనించి ఉంటాం చెరువులో నీటిపై రాలిని ఎండిటాకు తీసామనుకోండి అది తేలిపోతుంది అలాగే అదే చెరువులోకి మీరు ఏదైనా రాయిని విసిరాలనుకోండి అది మునిగిపోతుంది అదే యాక్టివిటీని మనం గ్లాసులో నీరు తీసుకొని చేద్దామని చెప్పాడు సో గ్లాసులో వేసే తేనె చుక్కలు ఏమవుతాయి కరిగిపోతాయి ఓకేనా రైట్ నీటిలో తేలే మరి మునిగే వస్తువులకు ప్రతిదానికి ఐదు ఉదాహరణలు ఇవ్వని భుజో మిమ్మల్ని కోరుకున్నాడు కోరుతున్నాడు ఇవే పదార్థాలు నూనె వంటి ఇతర ద్రవాల్లో తేలుతున్నాయా లేదా మునిగిపోతాయని పరీక్షించడమే మాట ఏమిటి అని ఇవ్వడం జరిగింది చూస్తారు ఇక తర్వాత కాంతిపరంగా కాంతిపరంగా వస్తువులు మనం వర్గీకరిస్తాం ఒకటి పారదర్శకత ఆధారంగా చేద్దాం మీరు దాగుడు మూతలు ఆట ఆడి ఉంటారు కదా ఇతరులకు కనబడకుండా మీరు దాక్కునే కొన్ని ప్రదేశాల గురించి ఆలోచించండి వీటిని ఎందుకు ఎంపిక చేసుకున్నారు ఉదాహరణకు గాజు కిటికీ వెనక దాక్కునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా ఖచ్చితంగా మీరు చేసి ఉండరు ఎందుకంటే మీ మిత్రుడు దాని గుండా చూసినప్పుడు మీరు పట్టుబడతారు మీరు అన్ని పదార్థాల గుండా చూడగలరా అంటూ మరో క్వశ్చన్ వేశాడు అనమాట పూర్ణ చంద్రగౌడ్ హాయ్ అండి సో మనం ఏ వస్తువులు లేదా పదార్థాలు గుండా చూడగలుగుతామో వాటిని పారదర్శక పదార్థాలు అంటారు గాజు నీరు గాలి మరికొన్ని ప్లాస్టిక్ వస్తువులు పారదర్శక పదార్థాలకు ఉదాహరణ ఇక సాధారణంగా షాప్లో బిస్కెట్లు కానీ స్వీట్స్ కానీ లేదా ఇతర మిఠాయిలు కానివ్వండి పారదర్శక గాజు లేక ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచడాన్ని ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే కొనుగోలుదారుడు సులభంగా చూడవచ్చు చూసి వాటిని కొనాలా వద్దనేది అనేది నిర్ణయిస్తాడు కాబట్టి మరోవైపు మీరు వాటి గుండా చూడలేని పదార్థాలు కొన్ని ఉన్నాయి ఈ పదార్థాలని అపారదర్శక పదార్థాలు అంటారు ఏ వస్తువులు గుండైతే మనం చూడలేమో వాటిని అపారదర్శక పదార్థాలు అంటాం దానికి ఉదాహరణకి మూత వేయబడిన చెక్క పెట్టెలో లేదా అట్టపెట్టె లేదా పెట్టెలో ఏమి ఉంచారో మీరు చెప్పగలరు చె చెక్క అట్ట మరియు లోహపు లోహాలు మీకు అపారదర్శక పదార్థాలకు ఉదాహరణ అవుతాయి అని చెప్పాడు అనమాట ఇక ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని పదార్థాలు మనం పారదర్శక అపారదర్శక పదార్థాలు విభజించవచ్చు అని తెలుసుకున్నారు కదా అయితే కాగితం తీసుకుని దాన్ని వెలుగుతున్న బల్బు